సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం కమాండ్స్, ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్, కమాండ్లు, ఆర్డర్లు అలాగే రిక్వెస్ట్లు గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వీటికి స్ట్రైట్గా తెలుగులో అర్థాలు అనేవి అనవసరం. సో కానీ తేడాలు మాత్రం నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కమాండ్స్ అంటే ఏంటంటే అవి మనం తప్పక అనుసరించాల్సినవి. ఓకే, ఒక వ్యక్తి మిమ్మల్ని కమాండ్ చేశాడంటే అతనికి ఒక అధికారం అనేది ఉండాలి, కమాండ్ చేసే అధికారం అనేది ఉండాలి. సో అతను చేసిన ఈ ఆ కమాండ్ని మీరు తప్పకుండా అనుసరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్స్. ఈ ఆర్డర్ అనేది ఏంటంటే ఆర్డర్ చేసిన వాడి మాటని ఎదుటివాడు అనుసరించవచ్చు లేదా పాటించకపోవచ్చు. ఓకే, అది అతను ఒబే చేయవచ్చు, చేయకపోవచ్చు. సో మరి ఈ ఆర్డర్స్ అనేవి వర్కౌట్ కాని చోట అతనికి ఉండే ఆర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఆప్షనే రిక్వెస్ట్. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా కమాండ్స్. ఈ కమాండ్స్లో ఏంటంటే మనం సెంటెన్సెస్ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ అవుట్, షట్ అప్, క్విట్ మై రూమ్, సిట్ డౌన్, గో స్ట్రైట్. సో ఇవన్నీ కమాండ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇక్కడ ఏంటంటే గెట్ అవుట్ అంటే బయటకు వెళ్ళి, బయటకు వెళ్ళిపో, నార్మోయ్. సో ఇలాంటి కమాండ్స్ అంటారు వీటిని, ఇలాంటి వాటిని. ఎందుకంటే గెట్ అవుట్ అన్న తర్వాత ఎదుటివాడు అక్కడ ఉండలేడు. ఓకే, సో తప్పనిసరిగా అది అనుసరించాల్సినటువంటి ఆర్డర్ అన్నమాట. సో ఆర్డర్లు, కమాండ్స్ ఒకే రకంగా ఉంటాయి, కానీ చిన్న తేడా ఏంటి, కమాండ్స్ అనేవి తప్పక పాటించాల్సి ఉంటుంది, అదే ఆర్డర్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఓకే, సో కమాండ్స్ చూసారుగా. ఇప్పుడు మనం ఆర్డర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ ఆర్డర్స్ అనేవి ఎలా ఉంటాయంటే వాటిని మనం అనుసరించవచ్చు, అనుసరించకపోవచ్చు కూడా. ఓకే, ఎదుటి వాళ్ళు వాటిని పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. సో గో అండ్ గెట్ మీ వాటర్, వెళ్ళి నాకు నీరు తీసుకురా. ఓకే, వెళ్ళి నాకు వాటర్ తీసుకురా. షూట్ ద ఎనిమీ, శత్రువుని చంపేయి. బ్రింగ్ మై బైసైకిల్ అడ్వాన్స్, ఓకే ఒకసారి నా బైసైకిల్ అనేది తీసుకురా. ఓకే, తర్వాత స్టాండ్ ఇన్ ఏ లైన్, లైన్లో నిలబడు. కీప్ క్వైట్, ఓకే సైలెంట్గా ఉండండి. సో ఇవే కాకుండా ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే క్లోజ్ ద విండో, క్లోజ్ ద డోర్. ఓకే, ఇవన్నీ కూడా ఆర్డర్సే, కానీ ఇవి ఎదుటివాడు అనుసరించాలనేటువంటి రూల్ ఏమీ ఉండదన్నమాట. సో నెక్స్ట్ రిక్వెస్ట్లు అనేవి చూద్దాం మనం. ఓకే, ఈ ఆర్డర్ అనేది ఒకవేళ వర్కౌట్ కానట్లయితే అప్పుడు ఎదుటివాడికి ఉన్నటువంటి, అంటే ఆర్డర్ చేసిన తనకి ఉన్నటువంటి ఆప్షనే ఈ రిక్వెస్ట్లు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్లీజ్ అనేది యాడ్ అవుతుంది, ప్లీజ్కి బదులుగా అప్పుడప్పుడు కైండ్లీ కూడా వాడడం అనేది జరుగుతుంది. సో రెండింటికి అర్థం ఒకటే అని తెలుసుకోవాలి. ప్లీజ్ సింగ్ ఏ సాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగ్ ఏ సాంగ్ అన్నారనుకోండి, అది ఆర్డర్ అవుతుంది. కానీ ఎదుటివాడు అది పాడవచ్చు, పాడకపోవచ్చు. ఓకే, అతను అది ఓబే చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ అంటే అది మీరు రిక్వెస్ట్ చేస్తున్నట్లు అవుతుంది. కైండ్లీ అలో హర్ ఇన్, ఆమెను దయచేసి లోనికి రానివ్వండి. సో అలా ప్లీజ్ గెట్ సీటెడ్,
ఓకే, దీన్ని ఇంకో రకంగా కూడా అంటారు, ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ లిజన్ టు మీ, జస్ట్ లిజన్ టు మీ అంటే, లిజన్ టు మీ అంటే ఆర్డర్ అవుతుంది, ప్లీజ్ లిజన్ టు మీ అంటే రిక్వెస్ట్ అవుతుంది, కైండ్లీ షట్ ద డోర్, ఇందాక చెప్పాను కదా, క్లోజ్ ద డోర్, షట్ ద డోర్, క్లోజ్ ద విండో, షట్ ద విండో, ఇలా ఇలాంటివి. షట్ ద విండో, షట్ ద డోర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ అవుతుంది, కానీ అది ఎదుటివాడికి నచ్చక నువ్వు నాకు ఆర్డర్ చేసేదేంటి అని వాడు ఒబే చేయకపోవచ్చు కూడా, కానీ కైండ్లీ షట్ ద డోర్ అన్నప్పుడు మీరు ఒక పొలైట్నెస్తో పొలైట్గా మీరు ఎదుటివాళ్ళని మర్యాదగా రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కమాండ్స్ అంటే తప్పకుండా పాటించాల్సిందే, ఓకే, ఆర్డర్స్ అంటే ఎదుటివాడికి నచ్చితే పాటిస్తాడు, లేదా నచ్చకపోతే పాటించడు. అంటే ఆర్డర్తో పని జరగనప్పుడు షట్ ద డోర్ అంటే డోర్ మూసేయి, సో అలాంటప్పుడు వానికి చెప్పిన విధానం నచ్చకపోతే అక్కడ మీకున్న ఆప్షన్ రిక్వెస్ట్ అన్నమాట. అర్థమైంది కదా, ఆర్డర్తో పని జరగనప్పుడు రిక్వెస్ట్కి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ ఎలా చేయాలో అలా మాత్రమే చేయాలి. ఓకే, పెద్దవాళ్ళకి కమాండ్ చేయడం, ఆర్డర్ చేయడం చేయకూడదు, మీకంటే చిన్నవారితో, చిన్నవారిని మీరు ఆర్డర్ చేయవచ్చు, అక్కడ కూడా పని జరిగినప్పుడు మీరు రిక్వెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే, 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి, మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.